సింగం సినిమా ఉంది కదా, యముడు సింగం ఈ పేర్లతో ఆ సూర్య సినిమా, అది చూసినప్పుడు పోలీస్ అంటే ఎట్లుండాలరా అనిపిస్తుంది. ఏ పోలీసుకైనా నిజ జీవితంలో పోలీసులకి అంత స్వేచ్ఛ ప్రభుత్వాల నుంచి ఉంటుందా? నిన్నటి రెండు సంఘటనలు చూసిన తర్వాత ఆ దారుణం ఏంటో కనబడింది. పోలీస్ బాసులు పొలిటీషియన్ ముందు తల వంచమని తమ సహచరుల్ని, తమ సబార్డినేట్లని ఒత్తిడి తెచ్చి చేపిస్తున్నారు. అది ప్రత్యక్షంగా కనబడింది. చిలకలూరుపేటలో జరిగింది ఏంటి? స్వయంగా పతిపాటి పుల్లారావు గారి భార్య, అంతకుముందు ఆవిడే చెక్పోస్ట్ దగ్గర ఫుల్ హడ్ ఆవిడే. చెక్పోస్ట్ అంటే అదేదో కుటుంబ వారసత్వం అన్నట్టుగా నేను మంత్రి భార్యని ఎట్టా పోనీరంటే కుదరదన్నందుకు గాను రచ్చరచ్చ చేసినటువంటిది. ఆవిడ ఇప్పుడు అదే పోలీస్ అధికారులు వెళ్ళి ఆమెకి కేక్ ఇచ్చి, కేక్ కోయిపించి, శుభాకాంక్షలు చెప్పి, ఆమె చేత ఆమె కోపానికి గురి కాకుండా, ఆగ్రహానికి గురి కాకుండా తమని తాము కాపాడుకోవాల్సినటువంటి కర్మ పట్టింది. నెంబర్ టూ, అస్మిత్ రెడ్డి, నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే నువ్వెవరు చెప్పడానికి, నువ్వు ఎమ్మెల్యేవి, అది తప్పు రైటో యాక్షన్ మేము తీసుకోవాల్సింది, మా లెక్క ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పినందుకు గాను అతన్ని క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టేది లేదంటే బలవంతంగా ఉన్నతాధికారులు క్షమాపణ చెప్పించినటువంటి పరిస్థితి. ఇక్కడ సినిమాలలో మాత్రమే పోలీసింగ్కి సంబంధించి కనబడుతోంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది? పోలీస్ అంటే పార్టీకి అధికార పక్షానికి బానిసత్వం అన్నటువంటి స్టేజీ. జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు చేశాడనినే జనం చిత్కరించారు. ఇప్పుడు అదే పని అంతకంటే దారుణంగా బహిరంగంగా మరీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదివరకు తెర వెనక జరిగింది, ఇప్పుడు తెర ముందే జరుగుతోంది. సింగం అనేటటువంటిది సినిమాల్లో చూసి మా పోలీసులు కూడా ఇట్లా ఉంటే బాగుంటుందేమో అని ఊహల్లో చప్పట్లు కొట్టాలనుకుంటారు.